Hi friends, iroju nenu chestunna recipe chapatilu ivi mettaga pongutu ravalante ela prepare chesukovali ippudu chuddam. First manam bowl teeskoni andulo godhim pindi teeskovali. Nenu 1/2 kg aashirvad godhim pindi teeskuntunnanu. Ippudu indulo taste ki saripada salt veskoni pindilo mottham kalisinatlu kalupukovali. Ippudu koncham konchamga neelu add cheskuntu chapati muddani manam kalupukovali. మనకు చపాతీలు మెత్తగా రావాలంటే ఒక 1/2 అవర్ పిండి కలిపిన తర్వాత మనం ప్రక్కన పెట్టుకొని తర్వాత చపాతీలు చేసుకుంటే మనకి అవి మెత్తగా వస్తాయి. ఈ విధంగా పిండి కలిపి ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇదంతా మరొకసారి ఈ విధంగా కలిపి దీనిపైన మూత పెట్టి 1/2 అవర్ ప్రక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక కలుపుకున్న చపాతీ ముద్దని తీసుకొని మరొకసారి దీన్ని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా మనం చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఫస్ట్ ఒకసారి మనం రౌండ్గా దీన్ని చేసుకొని తర్వాత ఈ విధంగా మడతలు పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టినందువల్ల మనకి చపాతీ పొరలు పొరలుగా వస్తాయి. పిండి కొంచెం వేసి చపాతీ ఒత్తుకోవాలి. పిండి ఎక్కువైతే పెనం మీద పిండి మాడిపోయి దానివల్ల చపాతీ మాడిపోయిన స్మెల్ వస్తుంది. దానివల్ల టేస్ట్ మనకి పాడవుతుంది. ఇదే విధంగా రెండో చపాతీ కూడా మనం చేసుకొని ఇప్పుడు చపాతీలు పెనం పైన కాల్చుకుందాం. ఇలా చపాతీ వేసి కాలిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పి దీనిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి స్పూన్తో రుద్దాలి. ఇలా రుద్దినందువల్ల మనకి చపాతీ పైకి పొంగుతుంది. దీన్ని మళ్ళీ తిప్పుకొని చపాతీ పైన ఆయిల్ వేసి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేస్తే చపాతీలు పొంగుతూ బాగా వస్తాయి. ఇంకో చపాతీ కూడా వేసుకుందాం. దీన్ని నెయ్యితో చేస్తున్నాను. ఇది ఎంత బాగా పొంగుతుందో చూడండి. ఇప్పుడు మనకు వెరీ సాఫ్ట్ అండ్ టేస్టీ చపాతీలు రెడీ అయిపోయాయి.